ఇది రిజల్ట్స్ టైం. రాసిన పరీక్షలకు ఫలితాలు వచ్చే కాలం. క్వశ్చన్ పేపర్లు ఇచ్చేది, పరీక్షలు రాసేది, దిద్దేది ఒక్కరే అయితే డిస్టింక్షన్ రాక చస్తుందా? 100కి 98 మార్కులు వేసుకొని ఫలితాల్ని ప్రకటించుకున్న తెరాసాధినేత మీద గుర్రుమంటూ గుస్సాలు కక్కేశాయి కాంగ్రెస్ బీజేపీలు. పనిలో పనిగా ప్రాంతీయ తెలుగుదేశం కూడా మండిపడిపోయింది. పుండు మీద కారం చల్లినట్టు కేసీఆర్ కాంగ్రెస్కు 2 సీట్లిస్తే మేము మీకు 2 సీట్లిస్తామంటూ స్టేట్మెంట్లు పడిపోయాయి. అయినా తన పార్టీ వాళ్ళకి ఏదో కిక్కివ్వడానికి కేసీఆర్ చక్కిలిగిలి పెట్టేస్తే విని ఊరుకోవాలే గాని గింజుకోవడం ఎందుకంట? పొలిటికల్ సర్వేలు 2 రకాలు. ఒకటి రహస్యంగా జరిపించుకునేదైతే, రెండోది క్యాడర్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి పబ్లిసిటీ స్టంట్ కోసం చేసుకునేది. కేసీఆర్ ఇప్పుడు ఏ పని చేశారో వేరే చెప్పనవసరం లేదు. వచ్చేది మా ప్రభుత్వమే, గెలిచేది మా పార్టీనే అంటూ చెప్పడంలోనే ఎలక్షనీరింగ్ కనిపిస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా మా పార్టీకి సర్వేలో తక్కువ సీట్లు వస్తాయని, ఓడిపోతుందని చెప్పగా విన్నదెవరు? అక్కడ మహానాడులో సైతం శరామామూలుగా ఆత్మస్థుతి, పరనిందల పోకడలే. ఆత్మ విమర్శల ప్రస్తావనల వాసనలు కూడా అక్కడ రానే రావు. అధికార పార్టీ అంటేనే ఆత్మస్థుతి అన్నంతగా లెక్కలు పూర్తిగా మారిపోయాయి. తన 3 ఏళ్ల పాలన గురించి మోదీ కొడుతున్న డప్పులకు జనం చెవుల తుప్పు రాలిపోతున్న దృశ్యాలన్నీ దేశమంతా ఇవాళ కనిపిస్తున్నాయి. సాధించిన వాటిని టముకేసుకోవడంలో తప్పులేదు, కానీ సమీక్షల పేరుతో సాగించుకుంటున్న తీరే అభ్యంతరకరం. నిజానికి తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది దయనీయమైన పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు కూడా కానరాని కాంగ్రెస్ నాయకుల ఐక్యత అధికారంలో లేనప్పుడు సాధ్యపడాలంటే వీలవుతుందా? బలమైన నాయకులు లేని ఆ పార్టీకి బలవంతపు నాయకత్వాల్ని రుద్దేసే ఢిల్లీ వారాలు పోనంత వరకు ఇక్కడ పార్టీ పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ మార్పులుండవన్నది చరిత్ర చెబుతున్న చేదు నిజం. ఆనాటి వైఎస్ నాయకత్వానికే అడ్డుపులలేసిన జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోలేదు. పంచె బిగించి చేసిన హైదరాబాద్ టు శ్రీకాకుళం పాదయాత్ర సక్సెస్ అయిన తర్వాతే పగ్గాలు వైఎస్ చేతికిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదంతా గతమైన, గతించిన ఘనమైన గతం కూడా. ఇక బీజేపీది కూడా ఆర్భాటం, ఆరాటం తప్ప తెలంగాణ, ఆంధ్రాల్లో చెప్పుకోదగిన దృశ్యాలేవి కనిపించవు. అధికార పార్టీ తప్పిదాల్ని ఎండగట్టి బతికి బట్టగట్టాల్సిన అవసరాలు విపక్షాలవి. ప్రజాస్వామ్యంలో అదొక విధిగా జరిగిపోవాల్సిన క్రతువు కూడా. ఇవాళ తెలంగాణలో తెరాసేతర పార్టీల్లో లోపించిన బలమైన నాయకత్వ లక్షణమే కేసీఆర్కు లాభిస్తున్న వరం. సర్వేలు ఎన్నొచ్చినా, వాటి ఫలితాలు ఏం చెప్పినా, ఎన్నికల నాటికి జనం నాడి ఎలా కొట్టుకుంటుందనేదే క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇవాళ నాకు 111 సీట్లొస్తాయంటూ కేసీఆర్ ఎన్నెన్ని బలలు గుద్ది మాట్లాడినా, అమిత్ షా వచ్చి బీజేపీ దక్షిణాది జైత్రయాత్రకు ఆంధ్రప్రదేశ్ అమరావతి ముఖద్వారంగా ఉంటుందంటూ చెప్పినా, తెలంగాణలో సైతం తెలుగుదేశం గెలుస్తుందంటూ చంద్రబాబు మహానాడులో ముచ్చట్లు చెప్పినా, వాళ్ళ క్యాడర్లను కిక్కెక్కించడానికేనన్నది మనకీ తెలుసు. సర్వేజన సుఖినో భవంతు.